प्रियदर्शी हीरोगा काव्य कल्याण राम हीरोइन गा वेणु दर्शकत्वंलो तेरकेक्की इटीवल प्रेक्षकुल मुंदुकु वच्चिन बलगम चित्रं भारी विजयान्नी सोंतं चेसुकुन्न विषयानिकी तेलिसिंदे। दिल राजु ब्यानर नुंडी वच्चिन ई सिनिमा पेद्द एत्तुन कलेक्षन्स नमोदु चेयडंतो पाटु ओटीटीलो कूडा संचलनं सृष्टिस्तुंदी। थियेटर्लो इंका प्रदर्शिंपबडुतुन्न बलगम चित्रं सालिड कलेक्षन्स नि राबडुतुंदी अंटू चित्र यूनिट सभ्युल द्वारा समाचारं अंदुतुंदी। इंतटि भारी विजयान्नी సొంతం చేసుకున్న తర్వాత వేణు దర్శకుడిగా చాలా ఫేమస్ అయ్యాడు। ఆయనతో సినిమాలను నిర్మించేందుకు బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు। ఆయన తన తదుపరి సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు। ఇక బలగం చిత్రం కథ గురించి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కథను రాసుకున్నాను। ఆ సమయంలో నేనే హీరోగా నటించాలని భావించాను, కానీ మిత్రుడి సలహా మేరకు నేను కాకుండా ప్రియదర్శి హీరోగా సినిమాను రూపొందించాను అంటూ చెప్పుకొచ్చాడు। ఒకవేళ వేణు హీరోగా నటించి ఉంటే బలగం సినిమా యొక్క ఫలితం ఏంటి అంటూ కొందరు చర్చించుకుంటున్నారు। బలగం చిత్రంలో కతే హీరో పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేదు, కనుక ఆ పాత్రను వేణు వేసినా కూడా బాగానే ఉండేది, కనుక వేణుకు నటుడిగా కూడా మంచి బ్రేక్ లభించే అవకాశం ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు। ప్రియదర్శి కాకుండా వేణు లేదా మరెవరు నటించినా కూడా బలగం చిత్రం నాచురాలిటీ మిస్ అయ్యే అవకాశం ఏం లేదు, కనుక ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది, కనుక వేణు దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా చేసినా కూడా మంచి ఫలితం ఉండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది। ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి।